మాఘమాసంలో తొమ్మిదో రోజులో అడుగుపెడుతున్నాం మళ్ళీ పార్వతీదేవి ప్రశ్న వేసింది మాఘమాస మాహాత్మ్యాన్ని వినాలి అని ఎంత విన్నా తనివి తీరటం లేదు అమ్మవారికి ఎంత చెప్పినా అలసట రావటం లేదు అయ్యవారికి భూయోహం సంప్రవక్ష్యామి పార్వతి నీవు అడుగుతున్నావు నేను మళ్ళీ చెప్తున్నాను విను చాలా మంచి మాటలు చెప్తున్నాను అన్నాడు పరమ వచ ఇవాళ్ళ చెప్పేటటువంటివి చాలా గొప్ప మాటలు మాఘమాస మాహాత్మ్యం ఎటువంటిది అంటే అనంత సుఖదాయకం అంతులేని సుఖాన్ని ఇచ్చేటటువంటిది మాఘమాసం మరి ఇలా అంతులేని సుఖాలు పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్న వేస్తే గృత్స్ మధుడు అనేటటువంటి ఒక ఋషి ఉండేవాడు ఈ గృత్సన మధుడి వృత్తాంతము మనకి ఇంద్ర సూక్తంలో కనపడుతుంది ఋగ్వేదంలో ఈ గ్రిసమధుణ్ణి ఇంద్రుడిగా భావించినటువంటి ఒకడు వచ్చాడు నేను కాదయ్యా ఇంద్రుణ్ణి అని ఆయన చెప్పేటప్పుడు ఈ వృత్తాంతం మనకు వస్తుంది ఇంద్ర సూక్తంలో వస్తుంది ఈ గ్రిసమధుడు అనేటటువంటి ఋషి గంగా తీరంలో ఒక పవిత్రమైన ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు ఎప్పుడైనా ఋషులు నది ఒడ్డునే ఉంటూ ఉంటారు నదీ తీర వాసం చాలా మంచిది నదీ తీరంలో ఉన్న దేవాలయ దర్శనం చాలా గొప్పది అని శాస్త్రాలు చెప్పినాయి కనుక తీర్థక్షేత్రాలు పుణ్యక్షేత్రాలు రెండు మనకి తీర్థం పక్కన ఉన్నటువంటిది ఇంకా విశేషమైనటువంటిది అనేటటువంటి ఉద్దేశ్యంతో సంవత్సరానికి ఒకసారైనా తీర్థయాత్రలు చేయటం అనేది ఒక ఆచారంగా వచ్చింది ఈ గంగానదీ తీరంలో ఉన్నటువంటి ఋషి మాధవ పూజ చేస్తున్నాడు మాఘమాసం స్నానం చేసి అలాంటి సమయంలో జన్నువు అనేటటువంటి ఒక రాజుగారు అక్కడికి వచ్చాడు వీళ్ళందరూ చేస్తున్న వ్రతాన్ని చూశాడు వ్రతాన్ని చూసయ్యా మీరు ఏం వ్రతం చేస్తున్నారు అన్నారు ఇంకేం వ్రతం చేస్తామండి ఇది మాఘమాసం మాఘమాస వ్రతం చేస్తున్నాము అన్నారు అయితే ఆ మహాత్మ్యం ఏమిటో నాకు కూడా చెప్పండి వినాలని చాలా కుతూహలంగా ఉంది అన్నాడు రాజు అసలు మంచి మాటలు చెప్పండి అని అడిగితే నిజమైనటువంటి గురువులకు చాలా సంతోషం కలుగుతుంది సాధు సాధు అని అడబ్బా మంచివాడివయ్యా ఎంత మంచి ప్రశ్న వేశావు ఎంత మంచి విషయం వినాలనుకుంటున్నావు నీ వంటి వాళ్ళకి కాకపోతే మేము ఎవరికి చెప్తాము అని ముని మెచ్చుకొని దీనికి సమాధానం చెప్పటం మొదలుపెట్టాడు సర్వ పాపైర్ వినిర్ముక్త వజ్రపాణి పురాయధా దేవేంద్రుడు పాపాలు చేశాడు ఈ మాఘమాస వ్రతం వల్లనే ఆయన పాపాలు నశించినవి అన్నాడు ఏమండి దేవేంద్రుడు అంతటి వాడి పాపాలు పోతే సామాంజలం చేసే పాపాలు ఒక లెక్కే ఉంది ఎలా జరిగిందండి దేవేంద్రుడు ఏం పాపం చేశాడో అని ఇంకా కుతూహలంగా అడిగాడు ఆ రాజుగారు పూర్వం కృతయుగంలో ఇవాడి కథ కాదు నాయన ఇది కృతయుగం నాటి కథ నది తీరంలో మిత్రహితుడు ఎంత మంచి పేరో మిత్రులందరికీ మేలు కోరేవాడు మిత్రుడు అంటే సూర్యుడు సూర్యునికి మనం మేలు కోరుతామా అంటే ఇదిగో రాహుకేతువుల భార్య నుండి రక్షించటం కోసంగా భగవత్ ప్రార్థన చెయ్యటం మానవధర్మం మనం ప్రార్థన చెయ్యకపోతే సూర్యుడు విడిపించుకోలేడా విడిపించుకుంటాడు కాకపోతే గ్రహణ సమయాల్లో భగవన్నామని చెయ్యమని శాస్త్రం చెప్పింది కనుక చెయ్యాలి ఆ ముత్రహితుడు అనే మహాముని ఉండేవాడు ఆయన నది ఒడ్డును ఉంటున్నాడు ఆయనకి భార్య ఉంది భార్య చాలా అందమైనటువంటి స్త్రీ ఋతుస్నానం చేసి తెల్లవారుతూ ఉండగా సూర్యోదయం అవుతున్న సమయంలో చక్కగా సూర్యుని యొక్క లేత కిరణాలు శరీరానికి తాకుతూ ఉంటే కురులు ఆరబోసుకుంటున్నది ఆ సమయంలో రాక్షసుని సంహరించాలి అనేటటువంటి ప్రయత్నంతో ఇంద్రుడు తనకున్నటువంటి దిక్పాలకులని సైన్యాన్ని అందరినీ తీసుకుని బయలుదేరాడు ఈ త్రోవలో తుంగభద్ర అన్నది ఒడ్డున ఉన్నటువంటి ఈ ముని భార్యని చూశాడు ఎక్కడ అందమైన స్త్రీలు చూసినా ఇంద్రుడికి లాలసత్వం పోలేదు అందమైన వాళ్ళు కనపడితే చాలు వ్యామోహితుడవుతూ ఉంటాడు అవతల వాళ్ళు ఎంతటి వాళ్ళు అన్న వివేకం ఆ సమయంలో అతనికి ఉండదు ఇలా వెళుతున్నవాడు దూరం నుంచి చూసి వ్యామోహితుడైనాడు అయినా సరే యుద్ధానికి వెళుతున్నాడు యుద్ధానికి వెళ్ళాడు సైన్యమంతా కూడా సహకరించింది యుద్ధం చేశాడు రాక్షసుల్ని గెలిచాడు చక్కగా విజయోత్సాహంతో తిరుగు ప్రయాణం చేసి వస్తున్నాడు తుంగభద్ర నది దగ్గరికి వచ్చాడు వాడు యుద్ధం చేస్తున్నా ప్రయాణం చేస్తున్నా ఈమె రూపాన్నే భావన చేస్తున్నాడు ఎలాగైనా ఈమెను పొందాలి అనేటటువంటి దుస్సంకల్పంతో ఉన్నాడు సరే ఆ తుంగభద్ర నది ప్రాంతానికి వచ్చిన తర్వాత చూశాడు మరి నది ఒడ్డున స్త్రీ ఉంది అంటే ఈ పరిసర ప్రాంతాల్లో వాళ్ళ ఆశ్రమం తప్పకుండా ఉంటుంది అని వెతికాడు ఆశ్రమం కనిపించింది అందరినీ పంపించేశాడు విజయం వచ్చింది కదా మీరందరూ పదండిరా స్వర్గానికి ముని దర్శనం చేసుకుని వస్తాను అన్నాడు సరే వాళ్ళందరూ వెళ్ళిపోయారు వాళ్ళ చూరు పట్టుకుని వేలాడాడండి కామరూపుడు కనుక ఒక సూక్ష్మ రూపంతో పర్ణశాల చూరు పట్టుకుని సమయం కోసం ఎదురు చూస్తున్నాడు తెల్లవారుజాము కావచ్చింది రెండు జాములు గడిచినాయి మూడవ జామున ఈ గురువుగారు శిష్యులందరినీ లేపటానికి పర్ణశాల నుండి వెలుపలకి వచ్చారు ఎప్పుడైతే ఈ మహర్షి వెలుపలకి వచ్చాడో వెంటనే దేవేంద్రుడు ఆ లోపలికి ప్రవేశించాడు ఆవిడతోటి నేను దేవేంద్రుడిని వచ్చాను అని చెప్పాడు తన గొప్పతనం కోసం ఆవిడ ముందు నిరాకరించింది వెంటనే ఆమెని పట్టుకుని సంభాషించి తన యొక్క చేష్టల చేత ఇంద్రియాలకు అధిపతి అయినందువల్ల తన ప్రభావం చేత ఆమె మనస్సుని మార్చివేశాడు సరే ఆవిడ కూడా ఇతనితోటి సమ్మతించింది ఈ ఇద్దరు కొంతకాలం కలిసిన తర్వాత ఇంద్రుడు మెల్లిగా వెళ్ళిపోయాడు ఇంద్రుడు వెళ్ళటానికి బయటికి వస్తూ ఉండగానే మళ్ళీ మిత్రహితుడు అనేటటువంటి మహర్షి లోపలికి రాబోతున్నాడు శిష్యులను నిద్రలేపాడు తాను లోపలికి వస్తున్నాడు ఎదురకుండా కనపడ్డాడు దేవేంద్రుడు ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగాడు ఏ ముఖం పెట్టు చెప్తాడు వచ్చినటువంటి వాడు ఏదైనా మంచి పని కోసం వస్తే ఈ పని కోసం వచ్చాను అని చెప్తాడు తాను వచ్చి ఆ మహర్షి భార్యకే ద్రోహం చేసినటువంటి వాడు ఏమీ చెప్పలేక తల దించుకొని నుంచున్నాడు వెంటనే మహర్షి దివ్య దృష్టితోటి జరిగిన విషయం అంతా తెలుసుకున్నాడు నువ్వు ఇంత పని చేశావు కదా నీ సౌందర్యం వల్లనే నీకు ఈ అహంకారం వచ్చింది కనుక నీవు ముఖం ఖరానం నీ ముఖము గాడిద ముఖమైపోతుంది లంబోష్టద్వయ సంయుతం నీ పెదవులు రెండు ఇవాళ ఇంత అందంగా లేత చిగురుటాకులు వలె ఉన్నాయి ఇవి వేలాడుతూ ఉంటాయి ఎత్తస్మాత్ గమనే మూఢ శక్తి స్వర్గ అయనశ్చేతు ఇంతేకాదు ముఖం మారటం కాదు నువ్వు ఇక స్వర్గానికి వెళ్ళలేవు ఈ భూలోకంలోనే పడి ఉంటావు అని శపించాడు సరే భార్యని చూశాడు భార్య కూడా మరియు సమ్మతించింది కనుక పాపం ఆవిడికి ఉంటుంది కనుక నువ్వు అడవిలో పాషాణమై ఉండు అన్నాడు ఆయన మిత్ర హితుడు గంగా తీరంలో తపస్సు చేసి యోగం చేత శరీరాన్ని విడిచిపెట్టి బ్రహ్మలోకాన్ని పొందాడు ఇంద్రుడికి ముఖం మాత్రం గాడిద ముఖమైంది శరీరం అంతా మామూలుగానే ఉంది ఎప్పుడైతే గాడిద ముఖమైందో పెద్ద పెద్దగా ఓండ్ర పెట్టడం గాడిదలాగా అరవటం చుట్టుపక్కల వాళ్ళందరికీ బాధ కలిగేటట్టు సంచరిస్తున్నాడు ముఖాన్ని చూపించుకోలేకపోతున్నాడు లోకంలో కూడా అంటారు ముఖం చూపించుకోలేకపోతున్నాడు వాడు అని ఏదైనా పొరపాటు చేసిన వాడిని ఈ ఇంద్రుడు పెద్ద పొరపాటు చేశాడు కనుక అసలు చూపించుకోలేకపోతున్నాడు దానికి తోడు గాడిద ముఖము ఇంకా ఏం చేస్తాడు తిరిగి 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 పద్మాద్రి అనే ఒక కొండ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక గుహ ఉంటే ఆ గుహలో ప్రవేశించాడు చక్కగా అద్భుతమైనటువంటి ఇంద్రసభని విడిచి దేవతలను విడిచి చివరికి ఒక గుహలో చేరి గడ్డి కాయగూరలు ఆహారంగా తింటున్నాడు పన్నెండేళ్ల పాటు ఇలా గడిచింది ఈలోపు ఇంద్రుడు స్వర్గంలో లేడు అని తెలుసుకున్నారు రాక్షసులు ఎప్పుడైతే ఇంద్రుడు లేడో ఇంకా మనం వెళ్ళి దాన్ని ఆక్రమించటం సులభం అవుతుంది అనుకున్నారు రాక్షసులందరూ ఆ ఇంద్రలోకం మీదికి యుద్ధానికి వెళ్ళారు రోజు యుద్ధం చేస్తున్నారు కొంతమంది రాక్షసులు దెబ్బకి ఈ దేవతలందరూ అలిసిపోయారు వీళ్ళకి చావు లేదు బాధపడుతున్నారు కొంతమంది ఆలోచించారు ఇంద్రుడు లేనందువల్ల కదా మనకింత ఇబ్బంది వచ్చింది అసలు ఇంద్రుడు ఎక్కడున్నాడో వెదికి మనం పట్టుకొద్దాం అని బయలుదేరారు దిక్కులన్నీ విధిక్కులు అంటే నాలుగు దిక్కులు నాలుగు మూలలు ఉన్నటువంటి వాటిని విధిక్కులు అంటారు పట్టణాలు తిరిగారు పల్లెలు తిరిగారు అడవులు తిరిగారు ఎక్కడ తిరిగినా వీళ్ళకి ఇంద్రుడు కనిపించాల ఒకవేళ మనం వెతుకుతూ ఉన్నప్పుడు ఇంద్రుడు వెళ్ళి మళ్ళీ స్వర్గానికి కూర్చున్నాడేమో స్వర్గంలో అని అక్కడికి వెళ్ళారు అక్కడ అడిగాడు ఇంద్రుడు ఉన్నాడా లేడు సరే కొంతమంది మళ్ళీ వెతకటానికి ప్రారంభించారు వీళ్ళందరూ ఈసారి కొద్ది మంది కాదు చాలామంది కలిసి వెళదామని బయలుదేరి వెనక్కి వచ్చారు కొంతమందిని యుద్ధం చేయమన్నారు సముద్ర ప్రాంతం దగ్గర వీళ్ళు ఆగారు వీళ్ళందరూ కూడా అప్పుడు వైమానికులైనటువంటి మునులు అంటే విమానాల్లో సంచరించే శక్తి కలిగినటువంటి వాళ్ళు ఆకాశ మార్గంలో వెళుతున్నారు వెళుతూ ఉంటే వాళ్ళు చెప్పుకుంటున్నారు పైన మాఘస్నానం గురించి దేవతా నిర్మాణమైనటువంటి ప్రత్యంత ఆగ్రం మీద మాఘస్నానం చేసి వాళ్ళు పూజ చేసుకుంటున్నారు దేవతలందరూ వాళ్ళని అడిగారు అయ్యా మహర్షులారా మీరేం పూజ చేస్తున్నారు అని అని కింద నుంచి మేము ఒక వ్రతం చేస్తున్నాము ఏమిటా వ్రతం మాఘమాస వ్రతము దేనికోసము జగద్ధితాయ వక్ష్యామహ ప్రపంచానికి మేలు కలగటం కోసం చేస్తున్నాం మీకు కూడా చెప్తాం మీరు కూడా ప్రపంచానికి మేలు కలగాలి అని చెయ్యండి అని వ్రత విధానాన్ని చక్కగా చెప్పారు స్నానం చేయాలి దానం చేయాలి జపం చేయాలి హోమం చేయాలి వీటిల్లో దానం చేయొచ్చు మనం స్నానం చేయొచ్చు జపం చేయచ్చు హోమాధికారం లేని వాళ్ళకి స్నానదాన జపాలు చాలు హోమాధికారం ఉన్నవాడు హోమం కూడా చేయాలి సరే ఎప్పుడు చేయాలి మాఘశుద్ధ చతుర్థి లేదా పౌర్ణమి ఈ పర్వదినాల్లో చేయాలి ఏ దానం చేస్తే ఏ ఫలితం వస్తుందండి చెబితే మేము ఇంకా ఉత్సాహంగా దానం చేస్తాం మనం దానం చేసేది ఇతరుల మేలు కోసం కాదు మనసుఖం కోసం ఆశ పెడితే తప్పకుండా దానం చేస్తాం ఊరికి అందరికీ దానం చేయండి అని శాస్త్రం చెబితే మనం దానం చెయ్యం చలికాలంలో ఒకడికి దుప్పటిస్తే మీకు మంచి బ్రహ్మాండమైన పట్టుపరుపులు వేస్తారు స్వర్గంలో అనగానే ఓ దుప్పటే కదా వంద రూపాయలు కొని ఇచ్చేద్దాం అనుకుంటాం మీరు చెప్పులు దానం చేస్తే మిమ్మల్ని పూలబాటలో బాటలో నడిపిస్తారు ఓ వంద రూపాయలతో చెప్పులు ఇద్దాం అనుకుంటాం ఇలా ఆశ అయినా మన చేత దానాలు చేయించి సమాజంలో పేదవాళ్ళని బాగు చేద్దామనే సంకల్పంతో పురాణాలు దానాలని గురించి చెప్పినాయి దానం అంటే ఏమిటి అన్నాడు దానం భూత రక్షణం ఒక ప్రాణిని రక్షించటమే అసలైన దానము అని సమాధానం చెప్పాడు ధర్మరాజు అయితే ఏం చేయాలి గోదానం చేయాలి ఇది మన వల్ల అవుతుందా గోదానం చేయాలంటే మంచి గోవుని తీసుకురావాలి దానికి దూడ ఉండాలి అది పొడవకూడదు అన్ని శుభ లక్షణాలు ఉండాలి దాన్ని కొమ్ములకి బంగారం పెట్టాలి గిట్టలకి బంగారం పెట్టాలి ఇంకా ఉన్నవాళ్ళు నడువు కూడా వడ్డాణం లాంటిది చేయించి పెట్టాలి పాలు బితుక్కోటానికి కంచు పాత్ర ఇవ్వాలి ఈ ఆవుని నివసించటానికి వీలుగా ఆవు నివసించటానికి వీలుగా అద్భుతమైనటువంటి పాక వేయించాలి పాకకి ఆవు రక్షించడానికి ఒక గోపాలు ఇవ్వాలి ఇది మెయ్యటానికి భూమి ఇవ్వాలి ఇంత పెద్ద పని ఇవాళ లక్షలతో కూడుకున్న పని ఒక ఎకరం భూమి రాయాలంటే ఎకరం ఎన్ని లక్షల్లో ఉందో అందరికీ తెలుసు ఇలా చేస్తే గోదాన ఫలితం వస్తుంది ఏం ఫలితము ఆ ఆవు శరీరం మీద ఎన్ని రోమాలుంటే అన్ని పాపాలు పోతాయి మనకి మరి ఇంత చెయ్యలేం కనుక మనం మాఘస్నానం చేసుకుంటే వీటి ఫలితాలని పొందవచ్చు గోదానం చేస్తే గౌరీ వల్లభలోకం అంటే పరమేశ్వర లోకం కైలాసం వస్తుంది వృషోత్సర్జనము అన్నారు అంటే ఒక మంచి ఎద్దుని ఒక దైవానికి అంకితం చేసి వదిలిపెడతారు ఎక్కువగా పరమేశ్వరుడి ప్రీతి కోసం వదిలిపెడతారు లేదా విష్ణు ప్రీతి కోసంగా వదిలిపెడతారు విష్ణు ప్రీతి కోసంగా వదిలిపెట్టేటప్పుడు వాటికి శంఖ చక్రాలు ముద్రలు కూడా వేస్తారు ఆ ఎద్దుని ఎవరు అదిలించకూడదు ఎవరి చేలో వేస్తే వాళ్ళకి బాగా పంటలు పండుతాయి అని ఒక విశ్వాసం కూడా ఉండేది పూర్వకాలంలో తిలదానం నువ్వుల్ని కలిసి దానం చేస్తే చంద్రలోకం వస్తుంది అపూపాలను దానం చేస్తే సూర్యలోకం వస్తుంది అన్నాన్ని దానం చేస్తే స్వర్గలోకం వస్తుంది పరమాన్నాన్ని దానం చేస్తే ధ్రువలోకం వస్తుంది అంటే ఈ లోకాలకంటే ఉన్నతమైనటువంటిది ధ్రువలోకం ఒక వస్త్రాన్ని మనం దానం చేస్తే బ్రహ్మలోకం వస్తుంది ఇవన్నీ విష్ణువునకు సంబంధించినటువంటి లోకాలు కనుక మాఘమాసం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం కనుక ఈ దానాలు చేయాలి అన్నాడు ఇంతకంటే చేయవలసినది మరొకటి లేదు అని ఆ ఋషులందరూ చెప్పారు ఇది అరణ్యంలో నివసించేటటువంటి మునులు కూడా చేయాలి చాలా హితమైనటువంటిది మేలు కలిగించేటటువంటి వ్రతము ఈ మాఘమాసంలో స్నానం చేయకపోతే ఏమవుతుంది అన్నాడు వీరు అతి తెలివిగా ఏముండదు కుక్కగా గాడిదగా నక్కగా ఒంటెగా తోడేలుగా పులిగా ఎలుకగా చివరికి పిశాచంగా మారతారు అని చెప్పారు అయితే మాఘమాసంలో వ్రతం చేసేవాణ్ణి ఎవరైనా సరే ఇబ్బంది పెడితే వాణ్ణి దేశ బహిష్కరణ శిక్ష విధించాలి వదిలేసేయాలి వాడిని ఊళ్ళో ఉంచకూడదు మన వాళ్ళ మనకి భంగం కలిగించాడు రేపు వేరే వాళ్ళకు కూడా భంగం కలిగిస్తాడు అని అయితే ఎవరైనా సరే వ్రతానికి ఎంత ముఖ్యం ఉన్నది అంటే శ్వపచోపి వరిష్ట ఆత్మాఘవ్రాత పరోయది మాఘమాసం వ్రతం చేయటంలో లగ్నమైన మనస్సు కలిగిన వాడు కుక్క మాంసం తినేవాడైనా గొప్పవాడవుతాడు మాఘమాసం వ్రతం చెయ్యని వాడు ఎంత గొప్పవాడైనా సరే శ్వపచాధ కుక్క మాంసం తినేవాడి కంటే అధముడవుతాడు అని చెప్పారు ఇంతకంటే మాఘమాసం వ్రతంలో ఉన్న గొప్పతనానికి నిదర్శనం లేదు మేము ఈ వ్రత తత్వాన్ని తెలుసుకున్నాం కనుక ఈ వ్రతం చేస్తున్నాము అని వాళ్ళ పైనుంచే చెప్పారు ఆ ఆకాశంలో తిరిగేటటువంటి వాళ్ళ మాటలన్నీ విన్నారు దేవతలందరూ కూడా చక్కగా మాఘస్నానం చేశారు క్రింద నదిలో ఎప్పుడైతే వీళ్ళు మాఘస్నానం చేశారో వెంటనే వీళ్ళకి విష్ణు దర్శనమైంది చతుర్భుజం కోమలాంగం శంఖ చక్ర గదాంభుజం శంఖ చక్రాలు ధరించాడు నాలుగు భుజాలు పచ్చని పట్టువస్త్రం అందమైనటువంటి కంఠం తల మీద నవరత్న ఖచ్చితమైనటువంటి సింహాసనం మరి అద్భుతంగా స్వామి దర్శనమైనాడు ఆ స్వామిని వీళ్ళు ఆయన ధరించినటువంటి ఆభరణాలను పాదాది కేసపర్యంతం వర్ణించారు నమస్కారాలు చేస్తున్నారు ఎప్పుడైతే దేవతలు మరి మాఘమాస స్నానం చేశారో మాఘమాస స్నానం వలన విష్ణువు దర్శనం వీళ్ళకి లభించింది కనుక ఈ అధ్యాయానికి విష్ణు దర్శన అధ్యాయము అని పేరు పెట్టారు మరి స్వామి వర్ణన వల్ల విష్ణు దర్శన ప్రాప్తి వల్ల కనీసం అన్ని అధ్యాయాలు ఎలా ఉన్నప్పటికీ ఈ తొమ్మిదవ అధ్యాయాన్ని కనుక మనం చదువుకున్నట్టయితే మనకి కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుంది మరి కనిపించినటువంటి విష్ విష్ణుమూర్తిని దేవతలు ఎలా స్తోత్రం చేశారు విష్ణుమూర్తి దేవతలకి ఏం ఉపాయం చెప్పాడో ఇంద్రుణ్ణి ఎలా మళ్ళీ ఆ స్వర్గానికి వెళ్ళేటట్టు చేశాడో రేపటి అధ్యాయంలో తెలుసుకుందాం